ఈ యొక్క జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే, ఉత్తరాంధ్రాన్ని శుభ్రంగా సర్వనాశనం చేసి దోశాడు. ఋషికొండను గోకేసి శుభ్రం గుండు గోకేసి మైనింగ్ అమ్మేసుకున్నాడు ఆయన. అలాగే దస్పల్లా భూముల్ని రసగొల్లలా బీర్చేసినటువంటి చరిత్ర ఈ సైకో జగన్ రెడ్డి గారిది. మాది పిఠాపురం నియోజకవర్గంలో ఎస్విఎస్వన్న వర్మ గారికి అఖండమైనటువంటి మెజార్టీతో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్గా చూడడానికి ఆంధ్ర ప్రజలు అకుంఠిత దీక్షతో ఒక తపస్సులా జీవిస్తూ ఉన్నారు నిద్రాహారాలు మాని. కారణం ఏమిటంటే, ఈయన కార్మిక శ్రామిక కర్షక కూలన్న రైతన్న ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ సైకో కిల్లర్ జగన్. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశాడు ఆయన. అలాగే వాలంటరీ వ్యవస్థను పెట్టి, అలాగే ఈ యొక్క 280,000 మందిని వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి 50 ఏళ్లకి వీళ్ళని తిప్పుతా తనకు ఉపయోగించుకొని ఓట్లని దొంగ ఓట్ల కింద మార్చి తెలుగుదేశం ఓట్లు గల్లంతు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి జగన్ రెడ్డిని తుదముట్టించాలి అంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రజలందరూ వీళ్ళ ముగ్గురు కలిస్తే అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మా యొక్క కోరి ప్రార్థిస్తున్నాం.